జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో డిఎస్పీ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి గిరికలవాడ దుర్గా కాలనీలో సిఐ రమణమూర్తి, ఎస్ఐలు దత్తాత్రేయ, రామకృష్ణ, సందీప్, శ్వేత తమ సిబ్బందితో కలిసి కాలనీలో సోదాలు నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ఆటోలను సీజ్ చేశారు. ఇప్పుడు చాలా వరకు ఇది చాలా చోట్ల కాంప్లైంట్స్ ఏంటంటే గాంజాకు వాళ్ళ జైతా సార్ వెంకటరామస్వామి గారికి వివరించవలసిందిగా కోరుతున్నాను. జరుగుతూ ఉంది ఇది. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన కాలనీ దుర్గావాడ ప్లస్ గిరికా కాలనీ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాము మన జిల్లా ఎస్పీ శ్రీ ఏ భాస్కర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ గ్రామస్తులకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. కొత్తగా వచ్చే క్రైమ్, సైబర్ క్రైమ్ కానివ్వండి, రోడ్ సేఫ్టీ గురించి కానివ్వండి, వీటి గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ప్లస్ యువత ఏ రకంగా అది గాంజా, ఎండిపిఎస్, గాంజా వీటికి అలవాటు పడి వాళ్ళు భవిష్యత్తు కోల్పోతుందని చెప్పేసి దీని గురించి తెలియజేయడం. దాదాపు ఇందులో అంటే ఈ ప్రోగ్రాంలో ఇర్రెగ్యులర్ నెంబర్స్ ప్లస్ నెంబర్ లేని వెహికల్స్ కొన్ని సీజ్ చేయడం జరిగినది. దాదాపు ఒక 60 వరకు వాటిని వెరిఫై చేసి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం.